ठाकूर आदेश प्रकार राष्ट्र व्याप्त महिला कांग्रेस आध्र्यन डोर टू डोर यात्र निर्वहिस्तुन्नामनी राष्ट्र समिति नुंची बंदीपोडु राष्ट्र समितिगा प्रभुत्वं आविर्भविंचिंदनी महिला रक्षण एक्कडैते करुवैंदो महिलालु एक्कडैते सुरक्षितंगा उंटारो महिलल हक्कुलु एक्कडैते भंगपरुस्तारो अक्कड प्रभुत्वालु उंडवनी अन्नारु कांग्रेस प्रभुत्वं वस्ते प्रजा सेव कोसं प्रजा संक्षेमं कोसं कृषि चेस्तामनी अन्नारु टीआरएस एन्निकल मेनिफेस्टो फेल अयिंदनी धरलु आकाशं नंदुतुन्नायि अन्नारु हाथ से हाथ जोड़ो यात्र द्वारा मंची स्पंदन वस्तुंदनी सर्वे नंबर्लु मार्ची भूमुलु दोचुकुंटुन्नारनी प्रगति भवन्लु गोड़लु पेंचुकुन्नारु काने महिलल क्षेम मार्चाडनी अन्नारु गारी यात्र भारत जोड़ो यात्र ए विधंगा अयिते सक्सेसफुल गा जरिगिंदो कन्याकुमारी नुंची काश्मीर वरकु अदे विधंगा हाथ से हाथ जोड़ो यात्र अटु रेवंत रेड्डी गारु इटु महिला कांग्रेस अध्यक्षुरालुगा नेनु ఖచ్చితంగా అన్ని జిల్లాల వైస్ వారపాదయాత్ర చేస్తున్నారు ఇక్కడ మేము కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాం అంటే మాకు ఇచ్చినది మా ఇన్ఛార్జ్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాణికరావు ఠాకరే గారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అలోకేషన్ అనేది మహిళా కాంగ్రెస్కి జరిగింది మహిళా కాంగ్రెస్ ఉద్దేశం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దాడి ఈరోజు గ్యాస్ సిలిండర్లు జీఎస్టీలపైన వ్యాట్లపైన ఈరోజు ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు భక్తే చట్టు బందిపోటు రాష్ట్ర సమితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బందిపోటు రాష్ట్ర సమితి అయింది తెలంగాణలో ఉన్న ఈ రోజు సమస్యలు సరిపోవనకుండా ఈ రోజు నేషనల్ పార్టీ పెట్టి కేసీఆర్ గారు ఏదో ఉద్దరిస్తారని అనుకుంటున్నారు కానీ అది కల వాస్తవంగా మహిళా రక్షణ ఎక్కడ కరువైందో మహిళలు ఎక్కడ సురక్షితంగా లేరో మహిళా మనులను కనుమరుగు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందో ఎక్కడ వాళ్ళ హక్కులు భంగపరుస్తున్నారో అక్కడ వీరి రాజ్యం రాదు ఖచ్చితంగా చెప్తున్నాం టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం గెలవదు ఈ రోజు మేము ఈ కాలనీలో ఏం కాలనీ సాయినగర్ కాలనీలో హాచే హాచ్ జోడు ప్రారంభోత్సవం చేసి అటు తిరిగి గుడికి వెళ్ళి ప్రార్థించి రావడం జరిగింది ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని మీరు ఏ పథకం చూసుకున్నా కూడా ఈరోజు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో కూడా ఫెయిల్ అయింది దళిత సీఎం అయితే దేవుడు ఎరుగు దళిత బంధు అన్నాడు అది కూడా వాళ్ళ డబ్బులు వేసి ఫ్రీజ్ చేసినవి చూస్తున్నారు ధరణి పోర్టల్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ సమస్య ఈరోజు మహిళలకు రక్షణ లేదు గ్యాస్ సిలిండర్లు చూస్తే 1150 కాంగ్రెస్ హయాంలో మళ్ళీ 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మహిళా కాంగ్రెస్ ముందుకు నడుస్తుంది నిత్యావసర సరుకులే కానీ పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలే కానీ అన్నీ కూడా మళ్ళీ 50-60 రూపాయలకి రావాలని చెప్పి ఆశిస్తున్నాం ఆ దేవుని ప్రార్థించి అందుకే హాచి హాచ్ జోడో ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఆరోగ్యశ్రీ లేదు ఎవరన్నా ఈరోజు రేషన్లో రేషన్ బియ్యం రావట్లేదు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి శాలరీలు రావట్లేదు ప్రతి ఒక్కటి సమస్యనే ఏ విధంగా బాగుందని చెప్తారో మరి మంత్రులు నాకైతే తెలియదు మరి వాళ్ళు ఒక్కరే పొట్టలు పెంచినారు ఇంతింత బలిచినారు అదైతే కనపడుతుంది మా సోదరమణులందరూ కూడా మా రైతులు కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకే రుణమాఫీ 2 లక్షల ఏకకాలంగా రుణమాఫీ అన్నది ఇప్పుడు 5 లక్షలకు పెంచాం ఈరోజు మా పిసిసి అధ్యక్షులు గడప గడప వెళ్తున్నారు మేము వెళ్ళినట్టే ఊరు ఊరు వెళ్ళి గ్రామ గ్రామం వెళ్ళి ప్రతి దగ్గర ప్రజల సమస్యలను తలుచు మాట్లాడి వాళ్ళతో విని వాళ్ళ సమస్యలకు ఏ విధంగా మేము వస్తే అధికారంలోకి తీరుస్తామనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మహిళా అధ్యక్షురాలుగా నేను కూడా 35 జిల్లాలు తిరుగుతున్నాను వారితో పాటు తిరిగితే అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి మహిళా కాంగ్రెస్ సోదరు మనందరూ కూడా జిల్లా అధ్యక్షురాలతో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అక్కడికి వెళ్ళి వివిధ వేరియస్ స్లమ్ ఏరియాస్ ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జనరల్గా పిల్లల రైతులకు సమస్యలు ఈరోజు పోడు భూముల సమస్యలు ఇవన్నిటిపైన చర్చించుకుంటూ వాళ్ళకి ఎలాంటి లబ్ధి పొందుతుంది కాంగ్రెస్ హయాంలో వస్తే ఇప్పుడు ప్లీనరీ కూడా ఉంది మాది 24 తారీఖు నుంచి 25, 26, 27 ఛత్తీస్గఢ్లో అది కూడా ఖచ్చితంగా మంచి మంచి రెజల్యూషన్స్ అనేవి పాస్ చేస్తారు సోనియా గాంధీ గారికి చెప్పడం జరిగింది సో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హాత్య హాత్ జోడో యాత్ర ఈరోజు సక్సెస్ఫుల్గా నిర్వహించి వరంగల్లో మళ్ళీ పాదయాత్ర ఉంది కాబట్టి 4 గంటలకు మేము అట్టేళ్తున్నాం